పేర్కొనవచ్చు. వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా అన్ని రంగాల్లో కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని సక్రమంగా విజయవంతంగా నిర్వహించడం, 10 మందికి ఉపయోగపడే విధంగా తన జీవితాన్ని ఎప్పుడూ మలుచుకోవడం ఆయన యొక్క ప్రత్యేకత. మూర్తి గారు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేట్టుగా చేయడం, అలాగే భాగ్యనగరంలో హైదరాబాద్లో కూడా మరి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయడం ఉన్నత ప్రమాణాలతో ఆ విద్యా సంస్థలను తయారు చేయడం, ఒక ఇన్స్టిట్యూషన్ ఒక సంస్థలాగా మూర్తి గారు ఎల్లప్పుడూ అందరికీ గుర్తుండిపోతారు. రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ పల్లెత్తు మాట చెడుగా ఇతరుల గురించి మాట్లాడడం కానీ లేదా స్థాయికి తగ్గి వ్యవహరించడం కానీ ఆయన ఎప్పుడు చేసిన సందర్భాలు లేవు. అలాంటి వారు అందరికీ వాస్తవంగా చెప్పాలంటే ఆదర్శంగా ఉండాలి. నాకు ఒక మంచి మిత్రుణ్ణి వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఎంతగానో అభిమానించేటే ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోయాను. ఒకసారి 4 రోజుల క్రితమే నేను విశాఖపట్నం వచ్చి గీతం విశ్వవిద్యాలయంలో ఆచార్య రామకృష్ణరావు గారి